హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మిస్ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటంటే, బీఈడి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వాళ్ళ డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ ప్రీవియస్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కావచ్చు, మీరైతే టైం టేబుల్ ప్రకారం అయితే రెడీ అవ్వండి. సో టైం టేబుల్ వచ్చేసి ఏంటంటే, మనకు టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అయితే ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తారు, 2 PM నుంచి 5 PM. ఓవరాల్గా మనకు 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైం టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే, సో మనకు 9th May నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పేపర్ 1 అయితే. అండ్ మనకు ఓవరాల్గా 5 పేపర్స్ ఉంటాయి. 5th పేపర్ వచ్చేసి మనకు 20 May 2022 అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకు గ్యాప్స్ కూడా ఉన్నాయి డే బై డే ఎగ్జామ్స్ అయితే. సో 10th అండ్ అదేవిధంగా వచ్చేసి 12th, 14th, 15th. సో ఇలా మన గ్యాప్స్ కూడా ఎగ్జామ్స్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్గా కండి. అండ్ మేజర్గా ఏంటంటే, బీఈడి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ విషయంలో అయితే మంచి జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్గా 5 పేపర్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వన్స్ ఆ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే రెడీ అవ్వచ్చు. సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మీరు వేద సిరీస్ కానీ నీలకమల్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ కానీ వాడినట్లయితే, సో బీఈడిలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు యూజ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చేసి అకాడమీ బుక్స్కి అయితే ప్రిఫర్ చేయండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే. సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.